రోజులుగా ధాన్యం కుప్పలబద్దే నిద్రాహారాలు ఇంటికి వెళ్ళక వారాలు గడుస్తున్నాయి అంటున్న రైతులు పెద్దపల్లి అగ్రికల్చర్ మార్కెట్ పై కథనం. ముదిరాజును కలిసిన సర్దార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వవలసిందిగా రవీందర్ సింగ్ పలువురు కౌన్సిలర్లకు విన్నపం. రేపో మాపో కొలిపాక కుటుంబం టీఆర్ఎస్ కు దూరం తప్పదా? టీఆర్ఎస్ లో ఇప్పుడు ఉద్యమకారులకు స్థానం లేదు. కరీంనగర్ సింహగర్జనతో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ ఇక హుజూరాబాద్ ఫలితంతో పతనం ఖాయం. ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్. ధర్మరంలో సీఎం కేసీఆర్ మంత్రి కుప్పల పటాలపై పాలాభిషేకం. ఆశా వర్కర్ల ఖుషీ ఖుషీ. రాఘవపూర్లో ఘనంగా గ్యార్మీ షరీఫ్ పాల్గొన్న నాయకులు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ను కలిసిన న్యూ డెమోక్రసీ నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా. ధూళికట్ట బౌద్ధ స్థూపాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దామంటూ పెద్దపల్లిలో బౌద్ధిస్తుల ర్యాలీ. కలెక్టర్కు వినతి పత్రం. ఇసుక రీచ్ ట్రాక్టర్ల ఛార్జీలు పెంచండి, డీజిల్ ధరలు పెరిగాయని కలెక్టర్కు వినతి. దేవునిపల్లి జాతర ఆదాయం 9 లక్షల పైనే, హుండీ ఆదాయం లెక్కించిన అధికారులు. రాఘవపూర్ గ్రామంలో అక్రమ లేఅవుట్లపై అధికారుల కొరడా, సందర్శించి హద్దురాళ్లు తొలగించిన డీఎల్పీఓ దేవకీదేవి.